ప్రస్తుతం తెలంగాణలో ధాన్యం సేకరణ రాజకీయం చాలా రంజుగా నడుస్తోంది ధాన్యాన్ని కొనుగోలు చేయాలని తెలంగాణలోని టీఆర్ఎస్ నేతలు బీజేపీని టార్గెట్ చేస్తున్నారు ఎలాగైనా సరే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు అయితే టిఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే అని రైతులను మోసం చేస్తున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది ఢిల్లీలో టీఆర్ఎస్ ఎంపీలను ఉద్దేశించి మీకేం పనిలేదా అంటూ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని మంత్రి హరీష్ అన్నారు ఆయన కేంద్ర మంత్రిగా కాకుండా రాజకీయ నేతలా మాట్లాడారని మండిపడ్డారు డెబ్బై లక్షల మంది రైతుల తరఫున రాష్ట్ర మంత్రులు ఢిల్లీ వెళ్లారని స్పష్టం చేశారు పీయూష్ గోయల్ వ్యాఖ్యలను ఉపసంహరించుకుని బేషరతుగా క్షమాపణ చెప్పాలని హరీష్ డిమాండ్ చేశారు ఢిల్లీలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారి వ్యాఖ్యలు వారి వ్యవహార శైలి తీవ్ర అభ్యంతరకరం ఇది యావత్ రాష్ట్ర ప్రజలను రాష్ట్ర రైతాంగాన్ని అవమానపరచడమే ఇవాళ ఆరుగురు రాష్ట్ర మంత్రులు ఢిల్లీకి వచ్చింది రాష్ట్ర మంత్రులను ఉద్దేశించి మాట్లాడినటువంటి వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం ఆయన ఒక కేంద్ర మంత్రిగా కాకుండా ఒక రాజకీయం చేసే విధంగా ఒక రాష్ట్రంతో వ్యవహరించే తీరులో వారు వ్యవహరించలేదు ఇవాళ మా రాష్ట్ర మంత్రులు ఢిల్లీకి వచ్చింది డెబ్బై లక్షల మంది రైతుల తరఫున ఢిల్లీకి వచ్చారు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ప్రజా ప్రతినిధులుగా ఢిల్లీకి వచ్చారు కానీ పీయూష్ గోయల్ గారు మీకేం పని లేదా అని మాట్లాడినటువంటి వ్యాఖ్యలు చాలా చాలా అభ్యంతరకరం ఇది యావత్ తెలంగాణ ప్రజానికాన్ని అవమానపరచడం డెబ్బై లక్షల రైతు కుటుంబాల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయడం పీయూష్ గోయల్ గారు తక్షణమే తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను రైతుల ప్రయోజనాల కోసమే టిఆర్ఎస్ ఎంపీలు ఢిల్లీ వచ్చారని హరీష్ రావు చెప్పారు రాష్ట్ర ప్రభుత్వ బృందాన్ని అవమానించే హక్కు పీయూష్ గోయల్కు ఎక్కడిది అని ప్రశ్నించారు మూడు రోజుల పాటు మంత్రులను కలిసేందుకు ప్రయత్నిస్తే టీఆర్ఎస్ నేతలను కలవరు కానీ బీజేపీ నేతలకు అపాయింట్మెంట్ ఇస్తారా అని హరీష్ రావు నిలదీశారు నువ్వు ఇచ్చిన నలభై లక్షల మెట్రిక్ టన్నుల కోట అయిపోయింది తదుపరి కొంటవా కొనవా అని మా రైతుల పక్షాన నిన్ను అడగడానికి వచ్చారు నీకు అభ్యర్థన ఇవ్వడానికి వచ్చారు అటువంటి ఒక రాష్ట్ర ప్రభుత్వ బృందాన్ని పట్టుకొని అవమానించేటువంటి హక్కు నీకు ఎక్కడిది అని నేను అడుగుతా ఉన్నాను వాట్ రైట్ యూ హ్యావ్ టు హ్యూమిలియేట్ అవర్ మినిస్టర్స్ అండ్ అవర్ స్టేట్ ఇది ఎక్కడి సంస్కృతి అని అడుగుతా ఉన్నాను రాజకీయం చేసింది నువ్వు మూడు రోజుల నుంచి మా మంత్రులు మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిన్ను కలవడానికి వస్తే నీకు సమయం లేదా మా వాళ్ళని కలవు గాని స్థానిక బీజేపీ నాయకులను ఢిల్లీకి పిలిపించుకొని వాళ్ళకు సమయం ఇవ్వడానికి మాత్రం నీకు సమయం దొరికిందా పైగా మళ్ళా మా మంత్రుల్ని పట్టుకొని మీకు పని లేదా అని మాట్లాడతావా ఇది ఇది ఒక గౌరవ మంత్రి మాట్లాడే భాషనేనా ఇది ఢిల్లీకి ఆరుగురు మంత్రులు వచ్చారంటే ఒక రాష్ట్రం తరఫున అత్యున్నత డెలిగేషన్ ఇంకా ఏమైనా ఉంటుందా అని హరీష్ రావు ప్రశ్నించారు ఎంత ప్రాధాన్యత ఉంటే మంత్రులు ఢిల్లీకి వస్తారన్నారు డెబ్బై లక్షల మంది రైతుల ఆత్మగౌరవం ప్రయోజనాలు కాపాడడమే తమ ప్రాధాన్యత అని కేవలం రాజకీయాలే బీజేపీ ప్రాధాన్యమని హరీష్ రావు ఉంటుందా ఎంత ప్రాధాన్యత ఉంటే ఆరుగురు మంత్రులు ఢిల్లీకి వస్తారు మా ప్రాధాన్యత రైతులు కానీ నీ ప్రాధాన్యత రాజకీయం మా ప్రాధాన్యత డెబ్బై లక్షల మంది రైతుల ఆత్మగౌరవాన్ని కాపాడడం డెబ్బై లక్షల మంది రైతుల యొక్క ప్రయోజనాలు కాపాడడం నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన మేము వచ్చినాం కానీ మీరు ఇంత దుర్మార్గంగా ఇంత అవహేళనగా ఇంత అవమానంగా మాట్లాడే నైతికత నీకు ఎక్కడిది మీకు టీఆర్ఎస్ నేతలపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఫైర్ అయ్యారు రైతులను అడ్డం పెట్టుకుని టీఆర్ఎస్ నేతలు రాజకీయం చేస్తున్నారా అని రఘునందన్ రావు ప్రశ్నించారు గతేడాది నుంచి ఇరవై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇస్తామన్న తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు ఏ రాష్ట్రాల్లో జరగని గొడవలు తెలంగాణలోనే ఎందుకు జరుగుతున్నాయని రఘునందన్ రావు అడిగారు నిన్న మధ్యాహ్నం మీడియా సమావేశంలో స్పష్టంగా చెప్పినరు మేము నాలుగు సార్లు మీకు ఉత్తరం పంపించినాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి భారత ప్రభుత్వం అధికారికంగా పోయిన వర్షాకాలం నుంచి ఇప్పటిదాకా మీరు సప్లై చేస్తామని చెప్పిన ఇరవై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇంకా మీరు మాకు బకాయి ఉన్నారు వెంటనే పంపించండి దానికి సంబంధించి ఒక ఉత్తరం పంపండి అని అడిగినారు ట్రాక్ ఉన్నదా లేదా లారీలలో తెచ్చుకుంటామా గోదాములలో స్టాక్ పెట్టుకుంటామా దాన్ని ఇంకొక రకంగా వాడుకుంటామా అనేది అది భారత ప్రభుత్వం ఇష్టం భారత ప్రభుత్వ ప్రతినిధిగా పీయూష్ గోయల్ గారు చెప్పింది చంద్రశేఖరరావు గారి ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వానికి సూటిగా నేను ఒక నాలుగు ప్రశ్నలు అడగదలుచుకున్నాను దేశంలో ఉన్నటువంటి ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో లేనటువంటి గొడవ కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఎందుకు ప్రారంభమైందనేది చంద్రశేఖరరావు గారు ప్రజలకు సమాధానం చెప్పాలి మీడియా ముందుకొచ్చి గంటలు గంటలు ఉపన్యాసాలు ఇచ్చేటువంటి ముఖ్యమంత్రి గారు ఎందుకు ఇరవై ఏడు రాష్ట్రాల్లో అందులో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి దీదీ పాలిస్తున్న రాష్ట్రం ఉంది నవీన్ పట్నాయక్ గారు పాలిస్తున్న రాష్ట్రం ఉంది సంకీర్ణ ప్రభుత్వం మహారాష్ట్రలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఛత్తీస్గఢ్లో ఉంది పంజాబ్లో ఉంది ఈ దేశంలో మిగతా ఇరవై ఏడు రాష్ట్రాల్లో ఎక్కడ లేని పంచాయతీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఎందుకు వచ్చింది భారత ప్రభుత్వానికి దేశవ్యాప్తంగా ఒక పాలసీ ఒకటే ఉంటుంది ఒక ఊర్లో ఉప్పుడు బియ్యం కొంటాం ఒక ఊర్లో దంపుడు బియ్యం కొంటాం ఇంక ఊర్లో రైస్ కొంటామని ఉండదు దేశవ్యాప్తంగా భారత ప్రభుత్వానికి ఒకటే పాలసీ ఉంటుంది ఆ పాలసీ ప్రకారం భారత ప్రభుత్వం వర్షాకాలంలో మీరు పండించి మీరు కొనుగోలు చేసిన వడ్లని రా రైస్గా మార్చి కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే ఇచ్చిన ప్రతి గింజను కొనడానికి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు ను పదే పదే జైలుకు పంపిస్తామని చెప్పే బండి సంజయ్ అమిత్ షాతో జరిగిన మీటింగ్లో ఆ విషయాన్ని ఎందుకు ప్రస్తావించలేదని ఆయన ప్రశ్నించారు కేసీఆర్ కుటుంబం దోపిడీకి పాల్పడిందని చెబుతున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదన్నారు దీని వెనుక రాజకీయ కారణాలున్నాయన్నా అనుమానం వ్యక్తం చేశారు బీజేపీకి టీఆర్ఎస్ కి మధ్య లోపాయకార ఒప్పందాలు ఉన్నాయన్న విషయాన్ని తెలంగాణ ప్రజలు గుర్తించాలని కోరారు ఇవాళ కేసీఆర్ కుటుంబం దోపిడీకి పాల్పడ్డదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి తెలిసినప్పుడు ఆయననే వాళ్ళ శ్రేణులకి వివరాలు చెప్పినప్పుడు అమిత్ షా గారిని కేసీఆర్ అవినీతి మీద చర్యలు తీసుకోకుండా ఏ అదృశ్య శక్తి ఆపుతున్నది ఆ అదృశ్య శక్తికి బీజేపీకి ఉన్న ఒప్పందం ఏంది అవగాహన ఏంది రాజకీయ అనుబంధం ఏందో తెలంగాణ సమాజం గమనించాలి అదేవిధంగా పదే పదే కేసీఆర్ను జైలుకు దోలుతాం జైల్లో పెడతామని చెప్పిన బండి సంజయ్ కిషన్ రెడ్డి గారు నిన్న ఎందుకు అమిత్ షా కేసీఆర్ అవినీతి మీద ఫిర్యాదు చేయలేదో తెలంగాణ సమాజానికి జవాబు చెప్పాలి తెలంగాణ సమాజాన్ని కేసీఆర్తో పాటు కలిసి బీజేపీ మోసం చేస్తుంది వరి కొనుగోళ్ళ విషయంలో వీళ్ళిద్దరు పంచాయతీ అంతా కూడా వీధి నాటకమే అని చెప్పి నిన్న అమిత్ షా గారిని కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో బీజేపీ బృందం కలిసినప్పుడు ప్రజలకు స్పష్టత వచ్చింది